హలో ఫ్రెండ్స్, నేను రాజు వీర్రం. మీడియా, ఏ పార్టీకైనా మీడియా అవసరం ఉంటుంది. వివిధ పార్టీలకు అనుగుణంగా మీడియా పనిచేస్తుంది. దానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ ఏ పద్ధతులు లేకుండా ఎంతసేపు తమదే నెగ్గాలి, తాము ఏది చెప్పామో అదే కరెక్ట్ అనే విధంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవకముందే ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలలో పొద్దున్నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోతున్నాయి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఇవ్వబోయే సీట్లు అంటూ కొన్ని లిస్టును బయటపెట్టడం జరిగింది. ఈ లిస్టులో కేవలం 25 స్థానాలు ఉన్నాయి, ఇంకొక 5 స్థానాలను అటు ఇటుగా చూసుకొని ఇవ్వబోతున్నారు. అంటే జనసేన పార్టీకి 30 స్థానాలు ఇవ్వబోతున్నారు, ఫిక్స్ అయిపోయాయి, కన్ఫర్మ్ అయిపోయినట్లుగా నిన్న, అంటే మొన్న ఆదివారం నుంచేలే, ఈ మార్నింగ్ నుంచేలే ఈ ఎల్లో మీడియాకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కన్ఫర్మ్ అయిపోయింది ఫిక్స్ ఇంకా అనే విధంగా. ఇక అది కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తగ్గించేసి చంద్రబాబు నాయుడు గారిని లేపుతూ నిన్న కథనాలు. నిన్న ఏ ఎల్లో మీడియా చూసినా కూడా అవే డిబేట్లు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఫిక్స్ అయిపోయారు, ఆయనకు 1-2 మంత్రి పదవులు వాళ్ళ గెలిస్తే, అలాగే 30 స్థానాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్యే స్థానాలు 30 ఇస్తున్నాము అన్నట్లుగా ఎక్స్క్లూజివ్గా బ్రేకింగ్ న్యూస్గా వేస్తూ నిన్న నుంచే డిబేట్లు కూడా. పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం అనేది దానిపైన రకరకాల కథనాలు. అంటే అవతలు వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అని తెలియకుండా వీళ్ళకి వీళ్ళే కథనాలు వేస్తూ, ముఖ్యంగా ఎల్లో మీడియా అంటేనే ఇది. అంటే మనం అనుకున్నాము, ప్రతిసారి నేను అంటాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేతను కలిసినా, లేకుంటే తెలుగుదేశం పార్టీ గురించి ఏదైనా మంచి మాట్లాడినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించినప్పుడు ఈ ఎల్లో మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని లేపుతూ ఉంటారు. మళ్ళీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్ డిసిషన్ ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేక కథనాలు వేయడం అనేది చాలా రోజులుగా వస్తున్న ఆనవాయితీగా మారింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి వీళ్ళు చేస్తుంది ఇదే. ముఖ్యంగా కొంతమంది పొలిటికల్ అనలిస్టులను తీసుకొచ్చి కూర్చోబెడతారు, కొంతమంది ఉన్నారు, స్పెషల్లీ కేఎస్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన ఏ మీడియా ఛానల్లో కూర్చున్నా కూడా ఆ మీడియా ఛానల్ ఏ కలర్ ఉంటుంది. సపోజ్ మొన్నటి వరకు 99 టీవీ అనుకుందాం, 99 టీవీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి వైపు కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ మిగతా వాళ్ళ గురించి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే ఏబిఎన్ అలాగే టీవీ 5 లాంటి ఛానల్స్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీని విపరీతంగా లేపుతూ ఉంటాడు. ఇక అటు ఇటు కాకుండా కొంచెం ఉన్న ఛానల్స్లో వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతాడు. ఇక సాక్షికి వెళ్ళానంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి తోపు ఊపు అని మాట్లాడిస్తాడు. ఇది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్నటి వరకు ఉన్న కొండబద్దలు సుబ్బారావు అనే వ్యక్తి, ఈ మధ్యనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సరే, ఆయన గురించి మనం మాట్లాడడం బెస్ట్. కానీ ఇంకొంతమంది అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతంగా విమర్శలు చేస్తూ, ఆయన పనికిరాని వాడు అంటూ, ఆయనకు పొలిటికల్ నాలెడ్జ్ లేదంటూ, ఇంకా అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడుతూ వీళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు. వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఈ ఎల్లో మీడియానే. వీళ్ళందరికీ నా కొంతమందికి ఏమో ఎమ్మెల్సీ మేము గెలిస్తే, అంటే మా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని ఇలా రకరకాలుగా వీళ్ళకి ఆశ పెట్టి ఇతరులపై ఎగదోసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిపై విపరీతంగా అతన్ని క్రిటిసైజ్ చేస్తూ, అతను పనికిరాని వాడంటూ అదో ఇదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారాహి విషయంలో కొన్ని కామెంట్లు కూడా నిజంగా చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి రంగు లేదంటూ, అసలు ఆ గ్రీన్ కలరే, అదే మిలిటరీ కలర్ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, మిగతా కలర్ లేవా, పార్టీకి సంబంధించిన రంగు వేసుకోకూడదా అంటూ రకరకాలుగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం వేరు, వారాహి అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు దానిపైన కూడా విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం సమూహం ఏర్పాటు చేస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి మీద పట్టి ఏడుస్తూ ఉంటారు, ఆయన పట్టి పీడిస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే నిన్న వాళ్ళ డిబేట్లలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిస్తే అసలు వార్ వన్ సైడ్ అంటూ కథనాలు, టీఫైల్ అదే డిబేట్లు, వార్ వన్ సైడ్ ఇంకా అంటూ కథనాలు వేశారు. అంటే ఎంతసేపు వాళ్ళని లేపుకోవడమే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్గా ఆయనపై క్రిటిసైజ్ చేయడం, ఇవి ప్రస్తుతానికి ఎల్లో మీడియా వాళ్ళు చేస్తున్న కథనాలు ఇలా ఉన్నాయి.